అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగానే ఉంటారా అనుకుంటున్నాను. ఇదిగోండి, ఈరోజు మనం బేరకాయ డిఫరెంట్గా పచ్చడి చేస్తాను. ఒక బేరకాయ తీసుకొచ్చాను. మా ఇంట్లో ఒక బేరకాయ చెట్లో వచ్చింది, చాలా బాగుంటుందండి. ఇప్పుడు చూడండి, మన ఇంట్లో ఒక బేరకాయ ఉంటే ఏం చేసుకుంటామని చెప్పి పక్కన పెట్టేస్తాం కదా, అలాంటి టైంలో ఒక బేరకాయతో నేను పచ్చడి చేస్తాను. సో పచ్చడికి కావాల్సిన పదార్థాలు మనం చూస్తాం. ఒక బేరకాయ ఉంది తీసుకున్నాను నా దగ్గర, నిన్నే నేను హార్వెస్ట్ చేశాను. సో 3 టమాటా తీసుకున్నాను, 10 పచ్చిమిరపకాయ తీసుకున్నాను, ఉల్లిపాయ 2 తీసుకున్నాను, వెల్లుల్లిపాయ తీసుకున్నాను, చిన్న చింతపండు తీసుకున్నాను. తర్వాత ఇదిగోండి 1/2 టీ స్పూనే నేను పంచదార తీసుకున్నాను, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ కొంచెమే, జస్ట్ కొంచెమే నేనేం చేశానంటే జీలకర్ర తీసుకున్నాను. జీలకర్ర ఎక్కువ తీసుకోవద్దు, ఎందుకంటే బేరకాయ పచ్చళ్ళ జీలకర్ర ఎక్కువ వేస్తే ఆ స్మెల్లే కనపడుతుంది. సో కాబట్టి మనం ఎక్కువ జీలకర్ర వద్దు. నేను చూడండి, నేను ఒక బేరకాయ, ఎందుకంటే చెట్లో ఒక బేరకాయ వచ్చింది కాబట్టి ఒక బేరకాయ, 3 టమాటా, 10 పచ్చిమిరపకాయ, 2 ఉల్లిపాయ, కొంచెం వెల్లుల్లిపాయ, చిన్నది ఇదిగోండి చిన్న చిన్న చింతపండు కొంచెమే, జస్ట్ ఉసిరికాయ అంత కూడా ఉండదు, ఉసిరికాయ అంత ఉంటుంది ఇదిగోండి చిన్నది, చిన్న ఉసిరికాయ అంత సైజు నిమ్మకాయ ఇది చింతపండు తీసుకున్నాను, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ జస్ట్ ఇంత జీలకర్ర తీసుకున్నాను అంతేండి. ఇప్పుడు మనం ఏం చేస్తామని నూనె వేసుకుని ఎలా చేయాలో చెప్తాను. నేను పెనం మీద ఆయిల్ ఇది పెనం పెట్టుకున్నాను, ఇదిగోండి ఆయిల్ వేస్తున్నాను. సో ఆయిల్ కాగుతుంది. ఈ లోపల నేను బేరకాయ కోసుకుంటాను. ఉల్లిపాయ కోసుకున్నాను కదా, పచ్చిమిరపకాయ ఇరిపి వేసుకున్నాను, ఇదిగోండి ఇరిపేసి వేసుకున్నాను. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే నూనె కాగింది, దాంట్లో ఇదన్నీ వేసేస్తాను. అదన్నీ వేసుకున్న తర్వాత ఈ వెల్లుల్లిపాయ కూడా వేస్తానండి. వెల్లుల్లిపాయ నూనెలో వేగినప్పుడు చాలా టేస్ట్ బాగుంటుందండి, అందుకోసము. సో వెల్లుల్లిపాయ కూడా దాంట్లో వేస్తాను. ఒక 10 పళ్ళు వేసానండి. మీరు కూడా వెల్లుల్లిపాయ ఉంటా, మేము వెల్లుల్లిపాయ బాగా తింటాము, అందుకోసం నేను ఒక 2 ఎక్స్ట్రా వేసుకున్నాను. సో మీరు కూడా వెల్లుల్లిపాయ వేసుకుంటా మంచిదండి, ఎందుకన్నా బీపీ బ్లడ్ ప్రెషర్ అదిలాంటి ఉంటా మంచి పనిచేస్తుంది, ఎందుకన్నా బ్లడ్ పల్చ్ చేసేది వెల్లుల్లిపాయలో ఉందండి ఆ శక్తి. సో వెల్లుల్లిపాయ మనం ఎంత తింటే అంత ఆరోగ్యంకి మంచిది. సో వెల్లుల్లిపాయ కొంతమందికి ఇష్టం లేనప్పుడు ఇలాగ మనం నూనెలో వేపేసి మిక్సీ కొట్టి పచ్చడిలో దాంట్లో యాడ్ చేసి ఇస్తా మంచిగా వాళ్ళకి బాడీలో వెళ్ళిపోతుందండి. ఎందుకంటే చాలామంది మా ఇంట్లో కూడా మా పాప కానీ బాబు కానీ మా హస్బెండ్ కానీ ఎవరు వెల్లుల్లిపాయ తినరు, వాళ్ళకి వెల్లుల్లిపాయ వాసన కూడా పడదు. అప్పుడు నేనేం చేస్తానంటే ఇలాగా పచ్చడిలో 1-2 ఎక్స్ట్రా వేసి వాళ్ళకి శుభ్రంగా పచ్చడిలు కానీ కూరలు కానీ వేసేస్తాను, వాళ్ళు చక్కగా తింటారు. అసలు స్మెల్లే రాదు, మంచి టేస్ట్ వస్తుంది, కానీ స్మెల్ వెల్లుల్లిపాయ వేసినామో తెలియదు అలా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ఎవరికైనా నచ్చలేదంటే అలా చెయ్యండి, బాగుంటుంది. ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, జ్వరం వచ్చిన వాళ్ళు కానీ తర్వాత నోరు బాగాలేదు చప్పగా ఉంది ఏమి తినాలనిపించిన వాళ్ళు అనుకని అలాంటి వాళ్ళకి ఈ పచ్చడి చేసి పెట్టామనుకొని బాగుంటుంది. ఇప్పుడు ఈ పచ్చడి ఎందుకు చేస్తానంటే నిన్న మా పాప వ్యాక్సిన్ వేసుకుంది, తన నోరులో టేస్ట్ లేదని చెప్పింది. ఏ మంచి కూర చేసి పెట్టా కూడా టేస్ట్ లేదు మమ్మీ అనింది, అందుకోసం ఈ పచ్చడి చేస్తున్నాను. చాలా టేస్ట్, చాలా యమ్మీగా ఉంటుందండి అందుకోసము. సో చూసారా అంత బ్రౌన్ కలర్ వచ్చింది కదా. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయ ఉల్లిపాయ కూడా వేసేస్తున్నాను. సో ఇది బాగా వేగనండి. పచ్చిమిరపకాయ ఇరిపేసి వేయాలి, లేదంటే మొహం మీదే తెలుస్తుంది అది. నేను ఇరిపేసాను, బాగా వేగాలి. ఇది వేగిన తర్వాత ఇప్పుడు మన దగ్గర ఉన్న టమాటా కూడా వేసేయాలి. ఇదిగోండి టమాటా చింతపండు కూడా పెట్టాను, అది వేసేస్తున్నాను. సో అది వేసి అది కూడా మగ్గనివ్వాలి.
దాంతో పాటు బీరకాయ కూర వేసేస్తా అండి. నేను పంచదార ఉంచాను కదా, ఇంతే వేస్తున్నాను నేను టేస్ట్ కోసం. ఇదిగోండి బీరకాయ లేతగా ఉంది చూడండి. ఆర్గానిక్ బీరకాయని ఎలా తెలిసిందంట మనకు చూడండి, ఆర్గానిక్ బీరకాయలో త్వరగా మనకు చిన్నగా ఉన్నప్పుడే ముదురుతుందండి, అది ఆర్గానిక్ అంటే మందు ఏమీ లేకుండా పండించింది చూడండి. ఇది ఇప్పుడే నాకు పాలినేషన్ చేసి 2 రోజు అయింది, పెద్ద అయింది. సో వెంటనే నేను తీసాను, ఎందుకన్నా ఒక్క కాయ వదిలితే బాగా ముదిరిపోతుందని తీసి పచ్చడి కోసం రెడీ చేసుకున్నాను. ఎదుగుండి దాన్ని కూడా దీంట్లో వేసేసాను. వేసి ఇవన్నీ మగ్గపెట్టాలండి. ఎంత కలర్ఫుల్గా ఉంచుతారా, దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. ఇదిగోండి నేను రాక్ సాల్ట్ వాడతాను. రాక్ సాల్ట్ ఎందుకు వాడతానంట, దీంట్లో మనకు బీపీ రాకుండా ఉంటుంది, ఆరోగ్యంకి మంచిది, సోడియం తక్కువ ఉంటుంది దీంట్లో. సోడియం మనం తినాలి కానీ మరీ అధికంగా తినకూడదు, ఆరోగ్యంకి బీపీ మనకు వస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలంట, సోడియం తక్కువ ఉన్న తీసుకోవాలి. రాక్ సాల్ట్లో సోడియం తక్కువ ఉంటుంది కాబట్టి నేను రాక్ సాల్ట్ తీసుకున్నాను. మీరు కూడా వీలుంటే రాక్ సాల్ట్ యూజ్ చేయండి, ఎందుకంటే మన ఆరోగ్యం బాగుండాలి కదా, బీపీ షుగర్ ఏమీ లేకుండా ఆరోగ్యంతో ఉండాలంటే కొన్ని 10 రూపాయలు ఖర్చు అవుతా కూడా మనం ఆరోగ్యం జాగ్రత్త చూసుకోవాలి. లేదంటే హాస్పిటల్కి ఒకేసారి మనం తీసినల్లి హాస్పిటల్కి ఇవ్వాలి. మన చిన్న దాంట్లో మనం ఏమంటారు, ఏ రేట్ ఎక్కువ ఉంది కదా ఎందుకు అని చెప్పి మనం అనుకుంటామండి. కానీ రాక్ సాల్ట్లో ఏముందంటే సోడియం తక్కువ ఉంటుంది, ఆరోగ్యం కూడా మంచిది, ఎందుకంటే అది హిమాలయాలందు తీసుకుని వస్తారు కాబట్టి మన అలా ఉంటుంది, మనం మంచిది, మన ఆరోగ్యం మంచిది, వాడినప్పుడు మన ఆరోగ్యం బాగుంటుంది. లేదనుకోండి ఒకేసారి మన ఆరోగ్యం చెడిపోతుంది, ఒకేసారి మనకు వేల వేల కొలిది మనం తీసిన డాక్టర్కి ఇస్తాం, అదన్నీ ఎందుకు చెప్పండి. ఇలాగ మనం చేసుకుని తిన్నప్పుడు మంచి ఆరోగ్యం ఉంటుంది. మీరు కూడా రాక్ సాల్ట్ సాల్ట్ కొన్నప్పుడు, సాల్ట్ లేని ఇల్లు ఏ ఇల్లు లేదండి, దానివల్ల మన ఇంట్లో రోగాలు అది. కొన్ని కంట్రీలో సాల్ట్ వాటర్ దాన్న పాయిజన్ అంటారన్నమాట, ఇంగ్లాండ్ ఇలాగా ప్రదేశంలో కొన్ని దేశాల్లో సాల్ట్ వాటర్ చెప్పకనే తింటారు, ఎందుకన్నా సాల్ట్ వాళ్ళు పాయిజన్ అంటారు. ఆ బాటిల్స్లో రాసి పెడతారు ఇది పాయిజన్ అని చెప్పి, ఇష్టం ఉన్నాం ఎందుకన్నా మనం మనలే చంపుకుంటున్నాం అన్నమాట. సో కాబట్టి మనం మనకు ఉప్పు అలవాటు అయిపోయింది కాబట్టి ఉప్పు మనకు కంపల్సరీ ఆ టేస్ట్ ఉండాలి కాబట్టి మంచిది వాడితే మన ఆరోగ్యం బాగుంటుంది, అంతే, దాని మించి ఇంకేమి లేదు. ఓకే చూసారా, ఇది అలాగే కొంచెం ఉప్పు వేసాము కదా మగ్గుతుంది, మగ్గినప్పుడు కొంచెంసేపు అలా వదిలేస్తామండి. వదిలేసిన తర్వాత చూద్దాం ఏంటి, ఇది అవుతుంది కదండి. ఈ లోపల నేను చిన్న ఇది చూపిస్తాను మీకు, కాకరకాయ మా చెట్లో వచ్చిందండి 2 కాకరకాయ. నేను దాన్ని ఏం చేస్తానంటే ఇప్పుడు మీకు దాన్ని సింపుల్గా ఎలా వేపాలన్నది చూపిస్తానండి. ఆయిల్ వేసాను కదా, ఆయిల్ వేసాను. ఉల్లిపాయ చూడండి, ఒక ఉల్లిపాయ 2 కట్ చేసుకున్నాను, కట్ చేసి కోసుకున్నానండి, సేమ్ కాకరకాయ సైజ్ అంతే కోసుకున్నాను. సో ఇప్పుడు ఉల్లిపాయ వేసాను కదా, ఇదిగోండి కాకరకాయ కూడా నేను ఉప్పులో నానబెట్టాను, కాకరకాయ కూడా వేసేస్తున్నాను. చాలా ఈజీ అండి ఈ కాకరకాయ వేపుడు, చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడన్నా ఉల్లిపాయ ఇలా వేసి మీరు కాకరకాయ వేపండి, పిల్లలు ఎంత ఇష్టంగా తింటారు. ఎందుకు చెప్తానంటే ఆ కాకరకాయలో చేదు ఉంటుంది కాబట్టి దానికి ఉల్లిపాయలో స్వీట్నెస్ ఉంటుంది, ఆ రెండు కలిపినప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. అంటే మనం తిన్నప్పుడు కొన్ని చిన్న చేదు తగులుతుంది, దాంతోపాటు ఒక చిన్న స్వీట్ కూడా తగులుతుంది కాకరకాయ. ఆ సీక్రెట్ మనం చాలామందికి తెలియదండి కాబట్టి మనం ఉల్లిపాయ వేసి వేగినప్పుడు బాగుంటుంది. ఇదిగోండి ఇంత సింపుల్, అంటే 2 ఇంగ్రీడియంట్నే, ఈ 2 ఇంకేమీ వేయక లాస్ట్లో కొంచెం కారం వేసి దించేయడం. ఇదిగోండి పక్కన ఇది అవుతున్నాయి చూసారా, ఉల్లిపాయ కాకరకాయ సమంగా కోసాను చూసారా అంతే. సో ఇది ఇక్కడ అవుతుండండి, ఈ లోపల మనం ఇది కూడా చూసుకుంటాం. మనకి ఇది ఇంపార్టెంట్, అది మీకు జస్ట్ చూపిస్తాను అంతే. ఇది బాగా వేగనండి,
ఈ లోపల మనం దీనికి తాలింపు రెడీ చేసుకుంటాం ఇదిగోండి మన పచ్చడి రెడీ అవుతుంది అంతేండి అయిపోయింది మనం ఆఫ్ చేసేస్తాము ఆఫ్ చేశాను ఇప్పుడు ఇది చల్లారాలి చూసారా ఆయిల్ డివైడ్ అయి వచ్చింది చూసారా ఎప్పుడు కూడా మనకు ఏదైనా చేసినప్పుడు మాగం మగ్గినప్పుడు దాంట్లో ఉన్న ఆయిల్ డివైడ్ అవ్వాలండి అప్పుడు అయిపోయినట్టు లెక్క సో చూసారా ఆయిల్ పక్కకు వచ్చేసింది సో మనం ఇప్పుడు దీన్ని చల్లారిన తర్వాత మిక్సీ కొట్టుకొని తాలింపు వేసుకుంటాం ఇదిగోండి నేను చెప్పిన కాకరకాయ రెడీ అవుతుంది సో కాకరకాయ వేపుడు ఇవాల చాలా బాగుంటదండి టేస్టీగా సో ఇది అవుతుందండి ఈ పచ్చడి అయ్యే లోపల మనకి కాకరకాయ కూడా వేపుడు అయిపోతుంది అంటే మన ఇంట్లో ఒక కాకరకాయ రెండు కాకరకాయ లేదంటే ఒక బీరకాయ ఉంటా మనం ఇలాగా దానికి సమంగా ఉల్లిపాయ వేసుకుని మనం సమంగా ఇలాగ తాలింపు వేసుకోవచ్చు చాలా సింపుల్ అండి రెండు ఇంగ్రీడియంట్నే ఇది కూడా నేను ఒక బీరకాయ ఉంటా మనం ఏం చేయాలో తెలియక పక్కన పెట్టేస్తాము సో అది అలా పట్టకుండా ఇలాగ రెండు టమాటా ఒక ఉల్లిపాయ వేసి మనం చక్కగా చేసుకుంటా బాగుంటుంది చల్లారిన తర్వాత మిక్స్ చేసుకుంటాం చూసారా మన పచ్చడి మిక్సీ కొట్టేసుకున్నాను ఇప్పుడు తాలింపుకు కొంచెం ఆవాలు జీలకర్ర తర్వాత కరివేపాకు ఎండుమిరపకాయ ఆయిల్ పెట్టాను కదండి ఇదిగోండి కదా కొంచెం ఇంగువ వేస్తున్నాను ఇదిగోండి హాఫ్ టీ స్పూన్ ఇంగువ అంతేండి మన పచ్చడి రెడీ అయిపోయింది ఆఫ్ చేసేస్తున్నాను పోయి ఈ లోపల చూసారా మనం కాకరకాయ రెడీ ఓకేనండి సో ఇప్పుడు కాకరకాయకి కొంచెం కారం వేస్తాను ఉప్పు వేసాను ఆల్రెడీ ఇదిగోండి ఇంతే కారం వేస్తున్నాను ఇంకా కొంచెం వేస్తాను ఇదిగోండి అంతే కారం వేస్తాను సో మనం కాకరకాయ వేపుడు రెడీ చూసారా ఎంత బాగుంది చూసారా అంతేండి ఇది చల్లారిన తర్వాత ఆ ఉల్లిపాయ ఉంది చూసారా బ్లాక్ అయింది కదా అది స్వీట్ ఆఫ్ చేస్తాను నేను ఉల్లిపాయ ఉంది చూసారా ఆ ఉల్లిపాయ స్వీట్నెస్ ఇస్తుంది అన్నమాట ఈ కాకరకాయ కొంచెం చేదిస్తుంది రెండు కలుస్తా టేస్ట్ అన్నంలో కలుపుకున్న ఫస్ట్ మొద్ద పిల్లలకు పెట్టినప్పుడు కడుపులో పురుగులు ఏమీ లేకుండా ఉంటుందండి అది ఓకేనా ఇప్పుడు ఈ పచ్చడి రెడీ అయిపోయింది దీంట్లో వేసుకుంటాను ఇదిగోండి మనం బెరకాయ పచ్చడి రెడీ అయింది మన కాకరకాయ రెడీ అయింది ఇప్పుడు టేస్ట్ చేస్తాం ఎలా ఉందను ఆ టమాటా టేస్ట్ ఆ పులుపు బెరకాయ చిన్న కొంచెం జీలకర్ర లైట్ జీలకర్ర స్మెల్ అన్నీ కలిపి ఎల్లుల్లిపాయ టేస్ట్ అన్నీ తెలుస్తుందండి కంపల్సరీ జ్వరం వచ్చిన వాళ్ళకు చాలా బాగుంటుంది సో ఈ కాకరకాయ కూడా మనం టేస్ట్ చేస్తాం ఇది చూడండి దీంట్లో ఆ బ్లాక్నెస్ ఉంది కదా ఎల్లుల్లిపాయ ఉల్లిపాయ ఆ ఉల్లిపాయ స్వీట్ ఇస్తుందండి అందుకే బిర్యానీలు వేస్తారు టేస్ట్ బాగుంటుంది మీరు ఒక్కసారి కాకరకాయ మీ ఇంట్లో ఒకటి రెండు ఉందా అనుకోండి మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈజీ చాలా బాగుందండి అన్నంలో కలుపుతా బాగుంటుంది ఆ ఉల్లిపాయ స్మెల్ చిన్న చేదు చాలా టేస్ట్ ఉంది మీరు కూడా ట్రై చేయండి మీరు ఇది షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి ఉంటానండి మంచి పచ్చడి ఇవేప్పుడు నేను చూపించి చాలా హ్యాపీ అవుతున్నాను ఏదో మీకు నేను ఒక ఏదో ఇచ్చినట్టు ఒక ఫీలింగ్ నాకు ఎందుకంటే ఆర్గానిక్తో మనం చేసి తినడం ఆ దాంట్లో ఉన్న ఆనందమే వేరు కాబట్టి మీ ఇంట్లో కూడా ఆర్గానిక్ ఏదైనా పండిస్తా దాన్ని వేస్ట్ చేయకండి కంపల్సరీ ఇలా చేసి మీ ఇంట్లో అందరూ తినండి ఓకే నేను ఉంటానండి బాయ్.